నేషనల్ స్టార్ నాని బిగ్ బాస్ 2తో యాంకర్ గా రుజువు చేసుకున్నాక తిరిగి షూటింగ్స్ లో బిజీ కాబోతున్నారు. నాగార్జునతో కలిసి చేసిన మల్టీ స్టారర్ దేవదాస్ ఈ నెల 27న విడుదల కానుండగా దీని తర్వాత మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో జెర్సీ టీమ్ తో జాయిన్ అయిపోతాడు. ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇందులో ఇండియన్ క్రికెట్ టీమ్ కోసం ఆడే ఒక మధ్య వయస్కుడిగా నాని పాత్ర విభిన్నంగా ఉండనుందట. తను సెలెక్ట్ అయ్యే విధానమే చాలా ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దినట్లు సమాచారం. అంతేకాదు జాతీయ జట్టుకు ఎంపికయ్యే క్రమంలో వచ్చే సాధక బాధలు కొంత హాస్యాస్పదంగా కొంత ఎమోషనల్ గా టచ్ చేసేలా డిజైన్ చేశారట గౌతమ్. వరల్డ్ కప్ ప్రస్తావన కూడా ఉంటుందని తెలుస్తోంది. లెజెండరీ క్రికెటర్స్ తో నాని ఉన్నట్టుగా కావలసిన సన్నివేశాల కోసం మంచి సీజీ వర్క్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీలున్న వాళ్లతో రియల్ సీన్స్ కూడా తీస్తారట. మరోవైపు ఇది కాకుండా నాని స్క్రీన్ ప్లే మెజీషియన్ గా పేరున్న దర్శకుడు చంద్రశేఖర్ ఓలేటితో ఓ సినిమా చేయబోతున్నట్లు గతంలో న్యూస్ వచ్చింది. ఇందులో నాని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. ఏలేటి సినిమాలో హీరోలు సాధారణంగా ఉండరు. అనుకోకుండా ఓ రోజులో జగపతి బాబు పాత్రను తీర్చిదిద్దిన తీరు చూస్తే అర్థమైపోతుంది. నాని లాంటి స్టేచర్ ఉన్న నటుడు కాబట్టి ప్రత్యేకంగా ఇది సెట్ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియటానికి మాత్రం ఇంకా టైం పట్టేలా ఉంది. జెర్సీతో పాటు ఈ మూవీని షూట్ చేస్తారా లేక పూర్తయ్యాక మొదలు పెడతారా లాంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఏడాది కృష్ణార్జున యుద్ధంతో చిన్న కుదుపు అందుకున్న నాని దేవదాస్ తో ట్రాక్ లో పడతారనే నమ్మకంతో ఉన్నారు.